మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా మేము అడిగిన వెంటనే మా ఈ ఫంక్షన్ని ఇంక సపోర్ట్ చేయడానికి వచ్చిన సర్వానంద గారికి, రోహిత్ గారికి చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఎవరు వస్తారన్నా గమ్ముని నాకు అంత ఈజీగా నాకు ఏం పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదు ఎప్పుడు. కాకపోతే ఈ హీరోలు ఇద్దరు చాలా స్పెషల్, ఎప్పుడు డిఫరెంట్ సినిమాలు చేస్తారు. నాకు డిఫరెంట్ సినిమాలు చాలా ఇష్టం, సో రావటం నాకు ఇది స్పెషల్. దట్టు ఈ ఫంక్షన్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఫంక్షన్. చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అలాగే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా, అందరికి కూడా పేరున చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. నిధి నాది ఒకే కథ, నిధి నాది ఒకే కథ స్టోరీ చెప్పినప్పుడు నాకు వేణుగారు ఏంట్రా మొదలైన పావు గంటకి అంత మన స్టోరీ ఇలాగే ఉంది, సర్లే ఎందాం అని చెప్పి అలా కంటిన్యూ అవుతున్నా. మొత్తం నా స్టోరీ ఇలాగే ఉంది, ఇదేంటిది సరే కానిచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఒకటే చాలా తొందరగా అయిపోయిందండి, 7 అవర్స్లో అయిపోయింది. సెవెన్ అవర్స్లో ఫస్ట్ ఆఫ్ అయిపోయింది. 7 అవర్స్ నా జీవితం మొత్తం గుర్తొచ్చేసింది. సరే ఇంకా తర్వాత కూడా, అంటే ఎలా ఉంటుందంటే ఈ స్టోరీ, నన్ను చిన్నప్పటి నుంచి మా పక్కింట్లో ఏ కిటికీలోంచో చూసినట్టు నా స్టోరీ రాసిందంతా, ఎదురింట్లోంచి తొంగి చూసి నా స్టోరీ రాసినట్టు అనిపించింది నాకు. మొత్తం స్టోరీ వినేసాక అట్లీస్ట్ నా కోసం ఇది చేసుకోవాలి, నేను ఎప్పుడన్నా నా జీవితాన్ని మళ్ళీ చూసుకోవాలంటే చూసుకోవచ్చు అని ఓకే అనేసా. ఒక 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత స్లోగా ఆయనతో తిరుగుతున్నప్పుడు అర్థమైంది నాకు, ఆయనది కూడా కొంచెం నా టైప్ స్టోరీ అని. మరి ఇదేదో భలే ఉంది, సర్లే కనీసం ఈయనకన్నా బాగుంటుంది, ఇద్దరం బాగా మాట్లాడుకోవచ్చు షూటింగ్ అంతా అనుకున్నా. స్లోగా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ మాకు వచ్చిన టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానించి కానీ వీళ్ళందరూ కూడా స్లోగా బాగా కనెక్ట్ అవుతున్నారు చిన్న చిన్న వాటికి. నేను చేసే వాటికి నేను లోపల నవ్వుకుంటున్నాను, ఎందుకు నేను చేసినాయి కదా అని వాళ్ళు నవ్వేసుకుంటున్నారు. సార్ సార్ సేమ్ ఇలాగే నాకు అయింది సార్ అని చెప్పేవారు అనమాట వచ్చి. ఓహో అయితే ఒకసారి దీని గురించి ఆలోచించాలి అని చెప్పి నేను కాలేజ్ ఏజ్ అది దాటేసి ఒక 10-12 ఇయర్స్ అయిపోయింది కాబట్టి అప్పుడు జనరేషన్ ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారా అని చెప్పి చూడటం స్టార్ట్ చేశానండి. మా తమ్ముడు ఫ్రెండ్స్తో తిరగడం స్టార్ట్ చేశాను చిన్నపిల్లలతో. ఆల్ది ఇదే స్టోరీ, పెద్ద చేంజ్ ఏమి లేదు. అంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరిది ఇదే స్టోరీ. సో డెఫినెట్గా నేను ఈ సినిమా చేశాక ఈ సినిమా రిజల్ట్ గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు, ఏ రోజు ఆలోచించలేదు, మా టీం ఎవరు కూడా ఆలోచించలేదు. జస్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాం, ఇది సినిమా చూసిన తర్వాత ఒక 4-5 డిస్కషన్ పెట్టుకుంటే చాలనుకున్నామండి. సినిమా రిలీజ్ అవ్వకుండానే ఆ 4-5 సినిమా చూసిన 4 కూడా భలే ఉందని చెప్పి డిస్కషన్లు పెట్టుకుంటున్నారు కదా, అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. ఈ సినిమా చేసినందుకు, ఈ సినిమా అయిన తర్వాత అది రావాలి ఇది రావాలి అని ఏం ఆశించట్లేదు. ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఉన్నాను, సింపుల్గా చాలా గర్వంగా ఉన్నాను. తర్వాత అంటే స్టూడెంట్స్ కింద ఉన్నప్పుడు అందరికీ అనిపిస్తుంది అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటాం, కానీ అవ్వవు. చాలాసార్లు మనకి అనుకునే అవ్వవు, అవ్వకుండా తప్పక చదువుతాం అనమాట. తప్పక ఇంజనీరింగ్ అనో లేకపోతే ఏవేవో మనకి ఇష్టం లేని చదువులు సొసైటీ కోసం చదువుతాం. ఇంజనీర్ అవ్వకపోతే పిల్లలు ఎవరని భయం మనకి, లేకపోతే అమ్మాయి చేసుకోదేమో పెళ్లి చేసుకోదేమో అని భయంతో చాలామంది ఇంజనీర్లు అయిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. అంటే ఓన్లీ ఇంజనీరింగ్ అని అంటలేదు, నేను ఎగ్జాంపుల్ అంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంజనీర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు ఇంటికి వెళ్ళి పడుకునే ముందు మీరు ఎన్నిసార్లు అనుకోలేదు ఏంట్రా ఇది లీడ్ గడ్ చంపేస్తున్నాడు ఇదేమి జాబ్ రా బాబు అని గుండెల మీద చేసుకుని చెప్పండి ఎంతమంది అనుకోరేది. ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆల్మోస్ట్ రోజు బాధపడతాడు, ఆల్మోస్ట్, లేకపోతే వాడు వీకెండ్ ఒకటి ఎంజాయ్ చేయడు, రోజు ఎంజాయ్ చేస్తాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే మనం ట్రై చేద్దాం,
ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేద్దాం, మనకు నచ్చిన పని చేసుకోవడానికి ట్రై చేద్దాం, కన్విన్స్ చేద్దాం. మనం అది ఒక సర్టెన్ ఏజ్కి వచ్చేసరికి మనకు అర్థమైపోతుంది, మనకు చదువు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సెకండరీ అయిపోయింది మనకు చదువు, మనం ఏమనుకుంటున్నామో అది మన పేరెంట్స్కి చెప్పడానికి ట్రై చేయాలి, లేకపోతే అది మన తప్పే అవుతుంది ఖచ్చితంగా. ఒప్పుకోరు, ఎవరో కూడా చదువు ఆపేసి నేను అది చేస్తాను ఇచ్చేస్తానంటే ఒప్పుకోరు. ఒప్పుకున్నప్పుడు కన్విన్స్ చేయవలసిన బాధ్యత మందే. ఇప్పుడు ఒక అమ్మాయి వెనకాల ఐ లవ్ యూ అనమాట ఒప్పుకోదు, తిడుతుంది లేకపోతే కొడుతుంది, ఓ 10-15 సార్లు తిరిగి ఒప్పింతాం. అలా లవ్ దానికే ఒప్పింటున్నాం అంటే జీవితం కోసం మనం ఖచ్చితంగా మన తల్లిదండ్రులను అడిగి ఒప్పించాలి, ఒప్పించి తీరాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా, ప్రతి స్టూడెంట్ టాప్ అవ్వాలంటే కష్టం అండి, చాలా కష్టం. ప్రతి స్టూడెంట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ రావాలంటే కష్టం. మూడు పొజిషన్లు ఉన్నాయి, అది వాళ్ళు ముగ్గురికే, మిగతా వాళ్ళు కూడా మనుషులే, హ్యాపీగా ఉండాలి. మొన్న 10 డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ చూశాను, ఎల్బీ నగర్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, అంటే 10th ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని. అంటే 10th ఎగ్జామ్ రాయిపోతే సూసైడ్ చేసుకుంటారా, ఇంటర్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారా? అసలు అంటే సొసైటీ అలా తయారు చేసింది, సొసైటీ అలా తయారు చేసింది. చదువు అనేదానికి ఒక ఏదో చేసి చేసేసారు బయట అందరూ కూడా. వద్దు, చదువును చదువులా ఉంచుదాం, చదువును చదువులాగే ఉంచుదాం, మనం హ్యాపీగా ఉందాం ముందు. అది వస్తే వచ్చింది, లేదంటే లేదు, ఎక్కువ టెన్షన్ పడద్దు. పేరెంట్స్ కూడా మీ పిల్లలకి ఏదైనా ఇష్టం అంటే ఒకసారి అడగండి, ఒకసారి వినండి, విని కరెక్ట్గా వెళ్తున్నాడు లేదు చెక్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ప్రతి పేరెంట్ అతనికి ఏదన్నా అదర్ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ ఉందంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే మీరు నమ్మాలి మీ పిల్లలని ముందు, అప్పుడే రేపు అడే ఏమైనా సాధిస్తాడు. మీరే నమ్మకపోతే ఇంక ప్రపంచం ఏం నమ్ముతుందండి? సో నీది నాది ఒకే కదా, మనందరి కథ ఒకటేనండి. మీ జీవితాన్ని మీరు చూసుకోవచ్చు హ్యాపీగా. ఇందాక చదివినట్టు అయ్యుండు అన్నారు, యాక్చువల్లీ అవి చెప్పక్కలేదు, అది నేను హీరో అంటే ఎన్ని ఉంటాయి ఎవరో చూడరు నాకు తెలుసు. అందుకనే మనకు దగ్గరగా ఉండే జీవితం గురించి సినిమా చేసాం. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక మా వేణు గారికి నేను ఎక్కువ ఆయన గురించి ఏం చెప్పకూడదు. ఈరోజు ఏంటది వరల్డ్ పోయిట్రీ డే అంట, అంటే ఈరోజు మీ రోజు అని. ఆయన పెద్ద పోయిట్ అండి. సో ఈ రోజు ఇలా రావటం, ఇదే రోజు ఇది జరగటం చాలా చాలా హ్యాపీ. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నాతో సినిమా చేసిన అందరు డైరెక్టర్సే, మా సాగర్ చంద్ర కానీ, పవన్ కానీ, వివేక్ కానీ, ఇప్పుడు వేణు కానీ, అందరూ కూడా నా డైరెక్టర్స్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. సో వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. నేను ఇందాక పోస్టర్ చూపిస్తున్నారు కదా, కోతి బొమ్మలు ఉన్నాయి కదా, అలా కోతులంటాడు నేను, నన్ను పట్టుకుని స్లోగా లాగుతున్నారు ముందుకి, స్లోగా లాగుతున్నారు. మరి అక్కడదాకా వెళ్ళటానికి ఎంత టైం పడుతుందో తెలీదు, అది కాలమే నిర్ణయిస్తుంది. బట్ నేను ఇలా చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ పేరున చాలా థ్యాంక్స్ అండి. టెక్నీషియన్స్ అందరికీ, మా రాజ్తోట గారికి, నాగేశ్వర రెడ్డి, సురేష్ బొబ్లి, మేము పెద్ద ఎక్కువ చెప్పకూడదు,